నమస్తే, న్యూస్ 90కి స్వాగతం. మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి వాజ్పేయి నగర్ ఆర్యుబి నిర్మాణం కోసం రైల్వే R&B మరియు వాటర్ వర్క్స్ ఎలక్ట్రికల్ GHMC అధికారులతో పర్యవేక్షించి స్థానిక ప్రజల ఆస్తులు వీలైనంత ఎక్కువగా కులిపోకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఆర్యుబి నిర్మాణం కోసం 80 కోట్లు కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించడం జరుగుతోందని, ఆస్తులు కోల్పోయిన వారికి అధిక మొత్తంలో నష్టపరిహారం చెల్లించి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తానని, వారికి న్యాయం జరిగేలా చూస్తానని హామీనివ్వడం జరిగింది. రైల్వే అధికారి సంజీవ్ కుమార్, ER&B శ్రీనివాస్ మూర్తి, JER R&B రంజిత్, వాటర్ వర్క్స్ DGM రాజు, మేనేజర్ నవీన్, ఎలక్ట్రికల్ ADE యాదగిరి AE గోపాల్ నాయకులు, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, పరశురామ్ రెడ్డి, JSE వెంకన్న, GK హనుమంతరావు యాదవ్, ఉపేందర్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి, చందు, శ్రీనివాస్ యాదవ్, సాయిగౌడ్, సూరి బాలకృష్ణ గుప్త, కృష్ణ శ్రీనివాస్ స్థానికులు పాల్గొన్నారు.